Garuda Express, an international courier service. సినిమా నటులతో మాట్లాడడం అంటే ఓ రకంగా అరుదైన అవకాశమే. ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అని వాళ్లతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం లభిస్తోంది. ట్విట్టర్లోనూ ఫేస్బుక్లోనే తమ ఫేవరెట్ యాక్టర్లను ఫాలో అయ్యే అభిమానులు తక్కువేమీ కాదు. ఒకవేళ అభిమానులు ఏమన్నా ప్రశ్నలు వేసినా, పలకరించినా, హాయ్ అను, మీ తర్వాత సినిమా ఏమిటను, మీ ఫేవరెట్లు ఏంటనో ప్రశ్నలు వేస్తారు. కానీ రీసెంట్గా టాలీవుడ్ యంగ్ హీరోకు అభిమాని నుంచి బుర్ర తిరిగే ప్రశ్న వచ్చింది. రాజ్ తరుణ్ హీరోగా ఈ మధ్య అందగాడు అనే సినిమా వచ్చింది. కుమారి 21F లో అతడితో కలిసి నటించిన హెబ్బా పాటిల్ మరోసారి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా పైరసీ కాపీ చూడటానికి సాయం చేయమంటూ ఓ అభిమాని ట్విట్టర్లో ఈ యంగ్ హీరోని అడిగాడు. భయ్యా, దయచేసి అందగాడు పైరసీ లింక్ ఇవ్వవా అంటూ డైరెక్ట్గా రాజ్ తరుణ్నే కోరాడు. దీనికి రాజ్ తరుణ్ డీసెంట్గానే స్పందించాడు. నా సినిమా పైరసీ లింక్ నన్నే అడుగుతున్నావా సోదరా, ఇది అన్యాయం కదా అంటూ రిప్లై ఇచ్చాడు. అసలే ఓ పక్క చిత్ర పరిశ్రమ పైరసీ దెబ్బకు విలవిలలాడిపోతోంది. సినిమా రిలీజ్ అయి 2-3 రోజులు కాకముందే సెల్ఫోన్ల వరకు వచ్చేస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమ అయితే పైరసీతో ఓ రకంగా యుద్ధం చేస్తోంది. పైరసీని ఎంకరేజ్ చెయ్యొద్దు బాబు అంటూ హీరోలంతా మైకులు ముందేసుకుని మరీ చెబుతుంటే, రాజ్ తరుణ్ అభిమాని మాత్రం వాళ్ళు వీళ్ళు వేస్ట్ అని ఏకంగా హీరోనే లింక్ అడిగేశాడు. ఏమైనా ఇలాంటి అభిమానులు అరుదే.